రెడ్ లెంటిల్ సూప్ ఈ రోజు తయారు చేసుకోబోతున్నాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రెడ్ లెంటిల్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు లెంటిల్స్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, టొమాటో ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ప్యూరీ, కొబ్బరి పాలు, నూనె. సో రెడ్ లెంటిల్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం. పెహలే క్యా కర్నా? ఎర్రపప్పు ఇవి పచ్చివే అన్నమాట, అంటే హోల్ లెంటిల్స్ అంటాం. దీన్ని ఏం చేసానంటే నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇవి కూడా బాగుంటాయి, యాక్చువల్లీ గుడల్లా ఇవి కూడా తినేవచ్చు హ్యాపీగా. ఇవి నేను ఒక 2-3 అవర్స్ సోక్ చేసుకుని ఒక 2 విజిల్స్ కుక్ చేసి పెట్టుకున్నాను. అంటే ఆల్మోస్ట్ సాఫ్ట్, బట్ పూర్తిగా కుక్ అయి ఉండదు. Yes, ఇది ఒక్కటే మనకు కొద్దిగా చేయాల్సిన విజిల్ ఫ్లా, అండ్ రిమైనింగ్ మొత్తం కుకింగ్ లో అయిపోతాయి. పెప్పర్ టేస్ట్ వస్తుంది కొంచెం అది. Yes, ఓకే. ఆయిల్ వేయనా? యా, కొద్దిగా ఆయిల్ వేయండి. యాక్చువల్లీ సూప్ కదా, ఆయిల్ ఎక్కువ యూజ్ చేయం, మీడియం గా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ గోస్ వెల్లుల్లి ముక్కలు. వెల్లుల్లి ముక్కలతో పాటు అల్లం ముక్కలు ఎలాగో ఈ పక్క పక్కనే ఉంటాయి కదా రెండు, జంట కవుల్లాగా, జంట కవుల్లాగా ఉంటాయి. సో అల్లం ముక్కలు కూడా, అండ్ మంచి బ్రౌన్ కలర్ వచ్చి ఆ ఫ్లేవర్ సరమ మొత్తం ఆయిల్ లో దిగేదాకా మెల్లగా లో ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ ఓకే, అండ్ హై ఫ్లేమ్ ఫ్రై చేసుకుంటే మనకి కలర్ అయితే వస్తాయి కానీ సేమ్ ఆయిల్ లో కదా ఫ్లేవర్స్ రావు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చాప్ చేసుకుని గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. ఓకే, అండ్ గ్రీన్ చిల్లీతో పాటు కొద్దిగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాం. ఆల్ అంటే సూప్ కాబట్టి చాలా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం అన్నమాట. చిన్నగా కట్ చేసుకుందాం, అండ్ సూప్ లో ఉండే ఇంగ్రీడియన్స్ కన్నా కొద్దిగా డిఫరెంట్ ఇంగ్రీడియన్స్ ఉంటాయి అన్నమాట. అదే అనిపిస్తుంది నాకు కూడా, ఇది తినొచ్చు తాగొచ్చు ఆ టైప్ లో ఉంటుంది అన్నమాట. తినొచ్చు తాగొచ్చు, yes, మేము తాగము తింటాము అంటారు కదా. Yes, సో అలా ఏంటంటే ఈ సూప్ తాగొచ్చు తినొచ్చు ఏదైనా చేయొచ్చు. మాకైతే కాలేజీలో చెప్పేటప్పుడు ఈట్ అండ్ డ్రింక్, డ్రింక్ అండ్ ఈట్ అని చెప్పేవాళ్ళు అన్నమాట. ఆనియన్ సాఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఇందులో మనం టమాటోస్ యాడ్ చేసుకుందాం. ఓ, ఇది కొత్తది. Yes, సూప్ లో జనరల్ గా మనం వేయంది ఇదే. అండ్ టమాటోస్ వేసిన వెంటనే కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయాలి, అండ్ ఫైనల్ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు మీకు చెఫ్ కావడానికి? హోటల్ మేనేజ్మెంట్ వచ్చి నేను 4 ఇయర్స్ చేశాను. 4 ఇయర్స్, అండ్ ఒక 2 ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నాను. అంటే మేము హోటల్ మేనేజ్మెంట్ లో సగం చేసాము ఆల్రెడీ 2 ఇయర్స్. నేను చేసింది ఒక 1 ఇయర్ అనుకోవచ్చు. ఓకే, మనకి టమాటో సాఫ్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ మ్యాష్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం లెంటిల్స్ యాడ్ చేసుకుందాం. చాలా హెల్దీ కదా మామూలుగా, చాలా హెల్దీ. అండ్ ఏంటంటే బ్లడ్ ఎక్కువగా ఇస్తుంది అనమాట, చాలా మంచిది. అండ్ ఇప్పుడు అన్ని పప్పులు, కందిపప్పు కానీ చిన్నపప్పు కానీ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు వాళ్ళు తినలేరు, బట్ ఇది హ్యాపీగా తినొచ్చు అనమాట. ఎటువంటి గ్యాస్ ఫామ్ చేయదన్నమాట. తెలుగులో అయితే ఎర్రపప్పు, ఇంగ్లీష్ అయితే లెంటిల్స్. లెంటిల్స్ ఒక చిట్కా అండి, ఈరోజు షెఫ్ స్పెషల్ చూస్తున్న వాళ్ళందరి కోసం. చాలా మందికి ఆడవాళ్ళకి ఎక్కువగా బ్లడ్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రకరకాల ఫ్రూట్స్ తింటారు, వెజిటబుల్స్ తింటూ ఉంటారు. సో ఈ రోజు నుండి ఏంటంటే ఈ ఎర్రపప్పును కూడా ఉడికించి దాన్ని ఏదో ఒక కూర రూపంలో లేదంటే పప్పు రూపంలో చేసుకొని తింటే బ్లడ్ పర్సంటేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఈ చిట్కా మీకు అవసరమైతే ట్రై చేయండి. యా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ లెంటిల్స్ లైట్ గా రోస్ట్ చేసుకోవాలి, మరి ఎక్కువద్దు. ఓకే, ఇందులో ఇప్పుడు మనం టమాటో ప్యూరీ లేదా కెచప్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్యూరీ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో కెచప్ అంటే తీయగా అయిపోతుంది కదా, తీయగా అయిపోతుంది. ప్యూరీ యాడ్ చేస్తున్నాను. ప్యూరీ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సూప్ కన్సిస్టెన్సీ కావాలి కదా, ఒకవేళ స్టాక్ ఉంటే స్టాక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ వాటర్ సరిపోతుంది. బాగుందండి, ఇట్స్ వెరీ హెల్దీ సూప్. సూప్స్ ఆర్ ఆల్వేస్ హెల్దీ, కానీ ఇదేంటంటే ఇంకొంచెం అన్నమాట. తినచ్చు తాగచ్చు అన్నాం కాబట్టి వీ కెన్ ఈట్ వీ కెన్ డ్రింక్. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మన స్పైసెస్, దీనికి స్పైసెస్ వచ్చేసి కొద్దిగా మిరియాల పొడి, ఓకే, వైట్ పెప్పర్ పౌడర్, అండ్ చాలా కొద్దిగా
కోకోనట్ మిల్క్ తీసుకున్నాను కోకోనట్ మిల్క్ కోకోనట్ మిల్క్ డిఫరెంట్ గా ఉంటుంది మన ఫ్లేవర్ సో కోకోనట్ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసి ఒకసారి మంచి కలుపుకుందాం మన క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ లాగా అట్లా క్రీమ్ ఆఫ్ లెంటిల్ సూప్ అనుకోవచ్చు క్రీమ్ ఆఫ్ లెంటిల్ సూప్ లాగా అంటే మన ఫ్రెష్ క్రీమ్ ఆఫ్ కోర్స్ వేయలేదు క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ లో మనం వేస్తాం కదా yes వేస్తాం ఫ్రెష్ క్రీమ్ వేస్తాం బాగా yes ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక 5 టు 10 నిమిషస్ లో ఫ్లేమ్ లో అలా సిమ్ లో వదిలేసాం లిడ్ పెట్టన అవసరం లేదన్నమాట యాక్చువల్లీ అలా వదిలేసాం అనుకోండి ఆ లెంటిల్స్ లో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కుక్ అవుతాయి కరెక్ట్ ఇంకా టైం ఉంది అనుకుంటే హ్యాపీగా ఇప్పుడు మనం లెంటిల్స్ కుక్ చేసి యాడ్ చేసాం కదా అలా కాకుండా లెంటిల్స్ వేయకముందు కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాంట్లో రా లెంటిల్స్ చేస్తే ఈ ఫ్లేవర్స్ లో కుక్ అవుతాయి ఓ ఓకే yes అది ఇంకా బాగుంటుంది అండ్ దీనికి ఎస్పెషల్లీ సూప్ కు నేను స్టాక్ ఎంకరేజ్ చేయను చాలా మంది అన్నాను స్టాక్ కూడా వేసుకోవచ్చని బట్ స్టాక్ వేస్తే స్టాక్ ఫ్లేవర్ వచ్చేస్తుంది లెంటిల్ ఫ్లేవర్ అంటే దానిలో రాదు రాదు అది మనకి మెయిన్ కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం yes ఓకే నైస్ సో ఒక 5 మినిట్స్ బాగా అది మరగాలండి అది మరిగినచో ఏం జరుగును ఆ లెంటిల్స్ ఫ్లేవర్ అంత కూడా ఆ నీళ్ళకు బాగా పట్టి సో వెన్ వి ఆర్ హావింగ్ సూప్ మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఓకే సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం ఇవాల్టి మన ఎపిసోడ్ లో మీరు చూస్తున్న రెడ్ లెంటిల్ సూప్ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే డోంట్ వరీ youtube.com/etvabiruchi chef special లో మళ్ళీ తెలుసుకోవచ్చు అదర్వైస్ facebook.com/etvabiruchi chef special లో కూడా తెలుసుకోవచ్చు రెడ్ లెంటిల్ సూప్ ఇస్ ఆల్మోస్ట్ రెడీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా యా ఆఫ్ చేసుకోవచ్చు సో రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్ ఇస్ ఆల్సో రెడీ సర్వ్ చేద్దాం సూప్ ప్లేట్ తీసుకుందాం అండ్ చూసారా థిక్ గా అండ్ ఎట్ ది సేమ్ టైం లైట్ గా లిక్విడ్ గా ఉంది అండ్ ఎక్కువ ఉంది ఎక్కువ తినలేరు ఇది అవును ఇది హెవీగా ఉంటుంది కదా కొద్దిగానే చేస్తున్నాను హెల్త్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది ఎట్లా ఎంత ఉండాలి అంతే కావాలి మనకి yes అందుకే కొద్దిగానే చేస్తున్నాను అండ్ కొద్దిగా కొత్తిమీర ఓకే yes సో రెడ్ లెంటిల్ సూప్ రెడీ అయిపోయింది టేస్ట్ చేసేటప్పుడు అలా ఉంది వెరీ నైస్ నాకు ఇచ్చిన ఈ సర్వింగ్ బౌల్ మాత్రం చాలా బాగుంది నా వరకు అయితే సరిపోతుందండి మీ వరకు అయితే ఎంత కాల్సింటే అంత చేసుకోవచ్చు సో రెడ్ లెంటిల్ సూప్ రెడీ అయిపోయింది మరి దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనం ఒకసారి చూద్దాం రెడ్ లెంటిల్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు లెంటిల్స్ అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు టొమాటో ముక్కలు మిరియాల పొడి ఉప్పు ఉల్లిపాయ ముక్కలు టొమాటో ప్యూరీ కొబ్బరి పాలు నూనె రెడ్ లెంటిల్ సూప్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఉడకబెట్టుకున్న లెంటిల్స్ వేసి టొమాటో ప్యూరీ కొంచెం వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మిరియాల పొడి కొబ్బరి పాలు వేసుకుని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెడ్ లెంటిల్ సూప్ రెడీ